అందరికీ నమస్కారం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి అమెరికా ఎలక్షన్స్ ఫలితాలు నిన్న ఫలితాలపైన నిన్న ఒక స్పష్టతకి మనం చేరుకోవటం జరిగింది ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఎన్నికలు మరి ముందు నుంచి కూడా గత నాలుగు సంవత్సరాలుగా ట్రంప్ యొక్క పరిపాలన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ యొక్క పరిపాలన పైన అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఒక రకమైనటువంటి అహంకారపూరిత ధోరణితో మరి ఎన్నికల కౌంటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మరి ట్రంప్ గారు మీడియా ముందుకొచ్చి నేనే గెలిచాను నేనే గెలుస్తాను అంత సునాయాసంగా నేను ఓటమిని అంగీకరించను కేసులు ఫైల్ చేస్తాను కోర్టుకు వెళతాను అని రకరకాల కామెంట్స్ చేయటాన్ని కూడా మనం విన్నాం కానీ డెమోక్రాటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బైడెన్ రోజున మరి అనూహ్యంగా అనేక రాష్ట్రాల్లో పుంజుకుని రెండు వందల తొంభై ఎలక్ట్రల్ ఓట్స్ సాధించి మరి నేటి ఉదయానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మరి నూతన అధ్యక్షుడిగా తన ఎన్నికని ఖరారు చేసుకోవటం జరిగింది రెండు వందల డెబ్భై ఎలక్ట్రల్ ఓట్స్ సాధించినట్లయితే ఎవరు సాధించినా అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తారన్న విషయం మనందరికీ తెలుసు ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్ట్రల్ ఓట్స్కి గాను రెండు వందల డెబ్భై ఎలక్ట్రల్ వోట్స్ ఎవరు సాధించినా వారే నూతన అధ్యక్షుడిగా మరి అమెరికాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎన్నుకోబడతారు చివరి వరకు కూడా అనేక రాష్ట్రాలు ముఖ్యంగా మిషిగన్ కానివ్వండి విస్కాన్సిన్ కానివ్వండి నెవాడా కానివ్వండి నార్త్ క్యారాలనా కానివ్వండి పెన్సిల్వేనియా కానివ్వండి ఇట్లా నాలుగైదు రాష్ట్రాల ఫలితాలు చివరి వరకు కూడా ఊగిసలాడుతూ ఉన్నాయి కానీ అంతమంగా మరి జో బైడెన్ నెవాడా రాష్ట్రంలో ఆరిజోనాలో విస్కాన్సిన్ మిషిగన్ చివరికి మరి పెన్సిల్వేనియాలో కూడా మరి ముందు ట్రంప్ లీడ్లో ఉన్నటువంటి పెన్సిల్వేనియాలో కూడా జో బైడెన్ విజయం సాధించడం నిజంగా కూడా మరి అమెరికన్ పీపుల్ ఆఫ్ అమెరికా ఎంత స్ట్రాంగ్గా మరి ట్రంప్కు వ్యతిరేకంగా పనిచేశారు ట్రంప్ యొక్క విధానాలని ఏ విధంగా వ్యతిరేకించారో ఈ ఎన్నిక ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది నలభై ఆరవ నూతన నలభై ఆరవ అధ్యక్షుడిగా మరి అతి త్వరలోనే జో బైడెన్ మరి అధ్యక్ష బాధ్యతలు ఉన్నారు గత రెండు మూడు దశాబ్దాల్లో కనుక మనం చూసినట్లయితే ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా సాధారణంగా టూ టర్మ్స్ రెండు టర్మ్స్ ఉండటం అనేది సహజంగా జరుగుతుంది మనకి జార్జ్ బుష్ బిల్ క్లింటన్ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నిక కావటం టూ టర్మ్స్ ఉన్నారు బిల్ క్లింటన్ తర్వాత జార్జ్ బుష్ జూనియర్ ఆయన టూ టర్మ్స్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత వచ్చినటువంటి బరాక్ ఒబామా కూడా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా గెలవటం జరిగింది మరి ఈ రోజున మరి డొనాల్డ్ ట్రంప్ మరి గతంలో మరి మూడు నాలుగు ముగ్గురు నలుగురు రెండు పర్యాయాలు చేస్తే ఈ రోజున మరి రెండో పర్యాయం ఎన్నిక కాకుండా ఓటమి పాలవటం అనేది చాలా అరుదుగా జరిగినటువంటి సంఘటన యూజువల్గా టూ టర్మ్స్ అనేది గెలుస్తూ వస్తారు అమెరికా అధ్యక్షులందరూ కానీ గత నాలుగు సంవత్సరాలుగా ట్రంప్ యొక్క పనితీరుని విధానాలని గమనించిన తర్వాత ఒక్క టర్మ్కే మరి రోజున అమెరికా ప్రజలు కూడా తనని పరిమితం చేసి ఇంటి దారి పట్టించినటువంటి పరిస్థితి ఇవాళ ట్రంప్ గారి పరిపాలన కానివ్వండి రోజున ఎన్నికల్లో వారి ఓటమిని కనుక మనం చూసినట్లయితే మనకి ఇమ్మీడియట్గా వెంటనే గుర్తొచ్చేటటువంటి మనిషి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ నాయకుడినైనా తీసుకోండి ట్రంప్ గారి యొక్క వ్యవహార శైలికి అత్యంత సన్నిహితంగా అదే వ్యవహార శైలితో పనిచేసినటువంటి వ్యక్తి అంటే సేమ్ టు సేమ్ అవే రక అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో ఎటువంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటారో మరి అదేవిధంగా ఈ రోజున మనకి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ప్రపంచవ్యాప్తంగా మనం అన్ని దేశాలు వెతికినా కూడా ట్రంప్ పోలికలకి అతి దగ్గర పోలికలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరా అని చూస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు కనపడతారు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట కరోనా సమయంలో ఈ పాండమిక్ సమయంలో మాస్క్ ధరించకుండా ప్రజల మధ్య తిరిగినటువంటి నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక డొనాల్డ్ ట్రంపు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డొనాల్డ్ ట్రంప్ కాకుండా మీరు ప్రప ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మీరు ఏ దేశమైనా తీసుకోండి ఏ దేశ నాయకుడినైనా తీసుకోండి మాస్క్ లేకుండా బాధ్యత రహితంగా ప్రజల మధ్య తిరిగినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా కాబట్టి వీళ్ళిద్దరే కా వీళ్ళిద్దరే గుర్తొస్తారు మనకి దీస్ ఆర్ ద ఓన్లీ టూ పీపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ నాట్ టు వేరే మాస్క్ డ్యూరింగ్ ది కోవిడ్ పాండమిక్ వీళ్ళిద్దరు తప్పితే మాస్క్ ధరించకుండా వేరే నాయకులు మనకు కనపడరు అంతేకాకుండా అనేక రకాలైనటువంటి పోలికలు నిజంగా ఒక్కసారి నేను ఉదయం ఆలోచిస్తే చాలా రకాలైనటువంటి పోలికలు ఇవన్నీ చూసిన రోజు అనిపించింది యునైటెడ్ స్టేట్స్లో ఈ రోజున ట్రంప్కి ఏ రకమైనటువంటి గతిపట్టిందో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పట్టబోతా ఉంది ఈయన ఏదో చెప్తా ఉన్నాడు ఇవాళ ముప్పై సంవత్సరాలకి ఈయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంట ట్రంప్ గారు కూడా ఇలాగే మాట్లాడారు ఇంకొక నాలుగు సా నాలుగేళ్లకి నేనే అధ్యక్షుడిని నన్ను ఓడించగలిగినటువంటి వాడు ఇంకా పుట్టనే లేదు జో బైడెన్ గారిని చాలా చులకనగా మాట్లాడుతూ తీసివేసినట్టు మాట్లాడుతూ లెక్కలేనితనంతో అహంకార పూరిత ధోరణితో మాట్లాడినటువంటి ట్రంప్కి ఈ రోజున ఎంత ఘోర పరాభవం ఎదురైందో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది దానిలో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఇవాళ నేను మీకు నాలుగైదు విషయాలు ఈరోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా కరోనా సమయంలో మాస్కుల విషయమే కాకుండా కరోనాని హ్యాండిల్ చేసినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే లెక్కలేనట్టు ఈ సంవత్సరం మార్చి నెలలో ఏం మాట్లాడాడండి ముఖ్యమంత్రి గారు ఆ కరోనాది ఏముందండి ఏదో జలుబు చేసినట్టు వచ్చిపోతుంది ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ పెరాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు బ్లీచింగ్ పౌడర్ జల్లుకుంటే చాలు ఇంటి ముందని చాలా అసలు లెక్కలేనితనంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా రోజున వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం ఇదే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా ప్రారంభమైనప్పుడు దీన్ని అసలు మనం లెక్క చేయాల్సిన పని లేదు అసలు లాక్డౌన్ కూడా ఎందుకు విధించాలి నేను లాక్డౌన్ కూడా పెట్టను నేను మాస్కులు ధరించాలా ఇది సాధారణంగా వచ్చినటువంటి జ్వరం లాంటిదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అదే విధమైనటువంటి కామెంట్స్ రాష్ట్ర యుఎస్ అధ్యక్షుడిగా చేశారా లేదా ఇవాళ ఈ ఇద్దరి నాయకుల యొక్క కేర్లెస్నెస్ వల్ల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇవాళ ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు ఉన్నటువంటి దేశంగా ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందా లేదా ఈరోజుకి ప్రతివారం ఐదు నుంచి ఆరు లక్షల కేసులు నమోదవుతున్నాయా లేదా ఇవాళ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్నటువంటి మూడో రాష్ట్రంగా ఉందా లేదా దాదాపు ఎనిమిదిన్నర లక్షల కేసులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయా లేదా కాబట్టి దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఈ ఇద్దరి నాయకుల యొక్క సారూప్యత ఇద్దరూ కూడా కరోనా వైరస్ని హ్యాండిల్ చేసినటువంటి తీరు లెక్కలేనితనంగా ప్రజలకి సంబంధించి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వారి ఆరోగ్యాలు కాపాడే ప్రయత్నం చేయకుండా చాలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి కరోనా పరిస్థితి ఏంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది కరోనా వల్ల ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇవాళ దాని ప్రభావం ఆయన వ్యవహరించిన కరోనాని హ్యాండిల్ చేసినటువంటి తీరు వల్ల కూడా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రోజున అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నటువంటి పరిస్థితి దానివల్ల ఇవాళ ట్రంప్ అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా రిపబ్లికన్స్కి ఎక్కువగా కొమ్ము రాష్ట్రాలు కూడా గతంలో ట్రంప్ విజయం సాధించినటువంటి పెన్సిల్వేనియాలో ఇవాళ జో బైడెన్ విజయం సాధిస్తూ ఉన్నారు గతంలో ట్రంప్ విజయం సాధించినటువంటి ఆరిజోనాలో ఇవాళ జో బైడెన్ విజయం సాధించినటువంటి పరిస్థితి న్యూయార్క్లో ఎక్కడైతే కరోనా వల్ల తీవ్ర ప్రభావం తీవ్రంగా నష్టపోయినటువంటి న్యూయార్క్లో జో బైడెన్ విజయం సాధించినటువంటి పరిస్థితి ఆ రకంగా కరోనాని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు పో పోవటానికి కారకుడైనటువంటి ట్రంప్కి ఈ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అదేవిధంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా తగిన బుద్ధి చెప్పటం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఇక రెండవది రేషియల్ అటాక్స్ జాతి అహంకార జాతి అహంకార దాడులు యునైటెడ్ స్టేట్స్లో నల్ల జాతీయుల పైన ఏ రకంగా ట్రంప్ వ్యవహరించాడో వాళ్ళపైన ఏ విధంగా దాడులు జరిగాయో అంటే అక్కడ బలహీన వర్గాలైనటువంటి ప్రజలపైన ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి వారిపైన నల్ల జాతీయుల పైన జరిగినటువంటి దాడులు ఒకసారి ఆలోచించండి మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దళితులపైన బడుగు బలహీన వర్గాలపైన ఎస్టీలపైన మైనారిటీలపైన ముస్లిమ్స్ పైన ఏ విధమైనటువంటి దాడులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నాయో గత నాలుగు సంవత్సరాల కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా నల్ల జాతీయులపైన ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి వారిపైన మెక్సికన్స్ పైన భారతీయులపైన కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల దాడులు జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు జార్జ్ ఫ్లాయడ్ ఒక నల్ల జాతీయుడిని పోలీసులు ఏ విధంగా నడి రోడ్డు పైన మెడ నులిమి చంపేశారో మనందరికీ తెలుసు జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుడు మరణించిన తర్వాత పెద్ద ఎత్తున ఏ రకంగా ఉద్యమాలు జరిగాయో మనం చూసాం ఎంత అశాంతి నెలకొందో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం చూసాం కాబట్టి జాతీయ అహంకారంతో బలహీన వర్గాలపైన దాడులు చేసి వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఘోరంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి పెద్ద సంఖ్యలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ట్రంప్కి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ ట్రంప్ ఏ విధంగా అయితే అక్కడ నల్ల పైన ఇతర దేశాల వారిపైన దాడులు చేసి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేశాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి దళితులపైన దాడులు చేయట్లేదా వరప్రసాద్ అనే యువకుడికి శిరోమండనం చేయలేదా డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి అదేవిధంగా డాక్టర్ అనంతపురం జిల్లాలో జరిగినటువంటి దాడులేంటి జడ్జి రామకృష్ణ గారి పరిస్థితి ఏంటి అనిత రాణి గారి పరిస్థితి ఏంటి విక్రమ్ అనే యువకుడి పరిస్థితి ఏంటి ఈ విధంగా అనేక సంఘటనలు దళితులపైన జరిగినటువంటి దాడులు నిన్నగాక మొన్న ఒక ముస్లిం కుటుంబం మొత్తం కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయంలో కూడా ఇద్దరి నాయకుల యొక్క వ్యవహార శైలి ఒక్కటే డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అయితే అక్కడ అనగదొక్కే ప్రయత్నం చేశాడో కొన్ని వర్గాల ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తూ ఉన్నాడు భవిష్యత్తులో డొనాల్డ్ ట్రంప్కి పట్టినటువంటి గతే జగన్మోహన్ రెడ్డికి కూడా పడుతుంది అనటానికి ఈ విషయం కూడా మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇక మూడవది రాజ్యాంగ వ్యవస్థల దాడి ట్రంప్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని నిన్నగాక మొన్న కూడా చూసాం నేను ఈ ఎలక్షన్ ఒప్పుకోను రిగ్గింగ్ జరిగింది ఈ ఎలక్షన్లో ఫ్రాడ్ చేశారు ఈ ఎలక్షన్లో నీ ఎన్నికల రిజల్ట్స్ నేను నొప్పుకోను నేను వాటిని గుర్తించను ఈ వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదు అని ఏ రకంగా ట్రంప్ గారు దాడి చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం ఇవాళ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పైన దాడి జరుగుతుందా లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పైన చేసినటువంటి దాడి ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు చేసినటువంటి దౌర్జన్యాల పైన ఆయన ఎక్కడ చర్యలు తీసుకుంటారో అని చెప్పి ఆయనను అక్రమంగా తొలగించలేదా ఒక అక్రమమైనటువంటి ఆర్డినెన్స్ ఇవ్వలేదా ఇతర పార్టీల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నామినేషన్లు వేయగనియకుండా హింస చేసి అడ్డుకునే ప్రయత్నం చేయలేదా ఎన్నికల కమిషన్ పైన అనేక రకాలైనటువంటి నిందలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మోపలేదా కులాన్ని అంటలేదా అంటగట్టలేదా ఆఖరికి అత్యంత నీచంగా ఎన్నికల కమిషన్ కూడా కులాన్ని అంటగట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అయితే అక్కడి వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ కూడా నేను ఈ ఎన్నికను నేను గుర్తించను ఈ ఫలితాన్ని నేను ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారం అక్కడ వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగబద్ధ వ్యవస్థల పైన ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నాడో ఇవాళ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యాంగ వ్యవస్థల్ని అది ఒక న్యాయ వ్యవస్థ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి శాసన మండలి కానివ్వండి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పైన ఏ విధమైనటువంటి గౌరవభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా డొనాల్డ్ ట్రంప్ లాగానే వ్యవహరిస్తూ ఉన్నాడు దీనిని కూడా ప్రజలు గుర్తించాలి కాబట్టే ట్రంప్కు పట్టినటువంటి గతి జగన్మోహన్ రెడ్డికి పట్టబోతా ఉంది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉన్నటువంటి ఇమేజ్ని పూర్తిగా దిగజార్చినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకున్నటువంటి అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికాకు ఉన్నటువంటి ఇమేజ్ మొత్తం దెబ్బతింటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే గ్లోబల్ సినారియోలో గ్లోబల్ స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి గౌరవం ఉండేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఇమేజ్ మొత్తం ఏ విధంగా దెబ్బతిందో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దావోసులో స్విట్జర్లాండ్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి వారు ఫిర్యాదు చేయలేదా పీయూష్ గోయల్ గారికి ఫిర్యాదు చేయలేదా మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పి ఆ రోజున పీయూష్ గోయల్ గారికి ఫిర్యాదు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ ఇమేజే కాకుండా భారతదేశ ఇమేజ్ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దిగజారినటువంటి పరిస్థితి ఇదే విధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి వల్ల యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇమేజ్ కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్నటువంటి సారూప్యత దీనిలో కూడా అర్థమవుతుంది అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ గారి పరిపాలనలో చేసినంత అప్పు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇంత అప్పు ఎప్పుడూ లేదు ఇట్ ఈస్ అ రికార్డ్ డొనాల్డ్ ట్రంప్ చేసినంత అప్పు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలు అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంత అప్పు ఎవరూ చేయలేదు ఇవాళ అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు కదా రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా ఈ సంవత్సరాల కాలంలో దాదాపుగా లక్షా ముప్పై నుంచి లక్ష నలభై వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచలేదా అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అయితే అమెరికాని అప్పుల ఊబిలోకి నెట్టేశాడో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఇద్దరు నాయకులు కూడా సేమ్ టు సేమ్ ఏమీ తేడా లేదు ఆయన యొక్క పరిపాలనా విధానాలు ఈయన జగన్ గారి పరిపాలనా విధానాలు ఇద్దరు రెండు ఒకటే ఇవాళ అందుకునే మనం జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర ట్రంప్ అని కూడా పిలవచ్చు ఆయన అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అయితే ఇవాళ జగన్ ఒక ఆంధ్ర ట్రంప్గా తయారయ్యాడు ఈ నాలుగైదు విషయాల్లోనే కాకుండా విలాసవంతమైనటువంటి జీవితాలు ఇద్దరు నాయకులు కూడా అంతే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఊరికొక ప్యాలెస్ ఏ విధంగా ఉందో ఇవాళ ఇడుపులపాయ్ ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ లోటస్ పండు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఊరుకు ఒక ప్యాలెస్ కట్టుకుని ఏ విధంగా అయితే విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతో జల్సాలు చేస్తాడో డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికాలో ఊరుకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు షికాగోలో ఒక ప్యాలెస్ న్యూయార్క్లో ఒక ప్యాలెస్ ఫ్లారిడాలో ఒక ప్యాలెస్ మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా డొనాల్డ్ ట్రంప్ గారికి ఎక్కడికక్కడ ప్యాలెస్లు ఆయన ప్యాలెస్లు త ప్యాలెసుల్లో తప్పితే ఆయన జ ఎక్కడ కూడా గడపలైనటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కదండి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నాడా లేదా విలాసవంతమైనటువంటి జీవితాలు ఈ ఇద్దరు నాయకులు కూడా అంతేకాకుండా ఈ ఇద్దరు నాయకుల పైన ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనేక ఆరోపణలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే పన్నెండు కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఏముందిలేండి అవి నిజాలే ఇవాళ కాకపోతే రేపు శిక్ష అనుభవించి ఈయన గారు జైలుకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ పైన కూడా గతంలో ఆయన ఒక వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీల విషయంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు అనేక కోర్టు కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి మనిషి డొనాల్డ్ ట్రంప్ అంటే గత చరిత్ర చూసినా కూడా ఇద్దరి నాయకులు ఒక్కటే అంతేకాకుండా రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా విజయం సాధించాడో మనం చూసాం ఆ రోజున హిలరీ క్లింటన్ పైన ట్రంప్ విజయం సాధించడానికి గల ముఖ్య కారణం ఆయన చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు హిలరీ క్లింటన్ పైన బరాక్ ఒబామా ప్రభుత్వం పైన ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు సృష్టించి ఆ రోజున పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి అబద్ధపు ప్రచారాన్ని ఆ రోజున ప్రజలు నమ్మి ఓటేస్తే ఇవాళ అమెరికా యొక్క పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో మనం చూసాం ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు చేశారా లేదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిపైన చేసినటువంటి ఆరోపణలు ఈ రోజుకి ఒక్కటైనా నిరూపించారా లేదా నిరూపించలేకపోయారు ఎందుకంటే చేసినవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేతిలో ఒక దొంగ పత్రిక దొంగ ఛానల్ పెట్టుకుని అక్కడ అమెరికాలో మీడియాని ఏ విధంగా అయితే ట్రంప్ నియంత్రిస్తాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చేతిలో సొంత మీడియాను పెట్టుకుని మీడియాని నియంత్రిస్తూ ఈ రోజున ఒక నియంతలాగా మారిపోయి ఇవాళ రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ అనేక రకాలైనటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నటువంటి వ్యక్తి రెండు వేల పదహారులో ట్రంప్ ఏ విధంగా అయితే ఒక అబద్ధపు ప్రచారం చేసి గెలిచి ఆ దేశాన్ని ముంచాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదిలో అబతపు ప్రచారాలు చేసి ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇన్ని రకాలుగా అది కరోనా విషయంలో కానివ్వండి బలహీన వర్గాలపైన చేసేటటువంటి దాడుల విషయంలో కానివ్వండి రాజ్యాంగ వ్యవస్థల పైన దాడుల విషయంలో కానివ్వండి అప్పుల ఊపిలోకి రాష్ట్రాన్ని నెట్టేసే ప్రయత్నం చేయడంలో కానివ్వండి అక్కడ ట్రంప్ దేశాన్ని ఎలా అయితే అప్పుల ఊపిలోకి నెట్టాడో ఇవాళ జగన్ కూడా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితి అదేవిధంగా విలాసవంతమైనటువంటి అవినీతి డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపడేటువంటి విషయంలో కానివ్వండి దేశం యొక్క ఇమేజ్ని దిగజార్చే విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ని ఆదర్శంగా తీసుకుని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి అనటానికి ఇన్ని కారణాలు ఇన్ని రకాలైనటువంటి స్వార రిజంబ్లెన్సెస్ ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాను దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే భవిష్యత్తులో ఈ రోజున ఏ విధంగా అయితే డొనాల్డ్ ట్రంప్కి ఘోరమైనటువంటి పరాజయం ఎదురైందో భవిష్యత్తులో ఆంధ్రా ట్రంప్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే గతి పట్టబోతోంది ట్రంప్ కూడా ఇవాళ జగన్ విర్రవీగినట్టే విర్రవీగాడు ఆ రోజున నన్ను ఓడించేటటువంటి మగాడే లేడు దేశాన్ని నా గుప్పెట్లో పెట్టుకున్నానని చెప్పి కానీ ఏమైంది ఇవాళ ఘోరమైనటువంటి పరాజయం జగన్మోహన్ రెడ్డికి కూడా అదే చెప్తా ఉన్నాం నువ్వు ఈ రోజున చేతుల అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారంతో విర్ర ఉన్నావు నీకు భవిష్యత్తులో కు పట్టినటువంటి గతే పడుతుంది అనుమానమేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండండి మీరు కు పట్టిన గతి మీకు పట్టడం ఖాయం ప్రజల చేతిలో మీరు చెప్పు చెప్పుదెబ్బలు తినడం ఖాయం ఓటు అనేటటువంటి ఆయుధంతో ఇవాళ ట్రంప్ అనేటటువంటి ఒక నియంత లాంటి వ్యక్తిని ఇవాళ ఇంటి దారి ఏ విధంగా పట్టించారో ఇవాళ భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశాలు ఈ రెండు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రసీస్ లో ప్రజలు ఏ విధంగా ఓటు అనే ఆయుధంతో ట్రంప్కు బుద్ధి చెప్పారో భారతదేశం కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది కంట్రీ ఇన్ ది వరల్డ్ తప్పనిసరిగా మీకు కూడా బుద్ధి చెప్తారు ట్రంప్కు పట్టినటువంటి గతే ఈ ఆంధ్ర ట్రంప్ జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టబోతో ఉందని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ని కూడా హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని పనిచేయకపోతే ట్రంప్కి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుంది గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేస్తున్న ఒక పక్కన ఉన్న గంట సెమని లాగ్ పెట్టి కొట్టండి